హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చెప్తున్నాను ముందుగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవి నచ్చితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే అప్పుడే మీకు నాకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి అప్లోడ్ చేయగానే ఫస్ట్ నేను ఇక్కడ లైనింగ్ పార్ట్ మనము కటింగ్ వీడియోలో చెప్పుకున్నాం కదా ఎప్పుడైనా సరే లాంగ్ ఫ్రాక్స్ అంబ్రిల్లా కట్ చేసినట్టయితే కనుక మనం లోపల శారీ పెట్టికోట్ ఐ మీన్ లంగా టైపు మనం కట్ చేసుకోవాలి అని ఎప్పుడు లంగా టైప్ అంటే లంగా మనము త్రీ పీసెస్ అంటే సిక్స్ పీసెస్ వస్తాయి ముందు ముందు త్రీ పీసెస్ వెనకాల త్రీ పీసెస్ త్రీ పీసెస్ని మనం అటాచ్ చేసేసుకోవాలి కదా ఒకవేళ ఈ ఎవరైనా స్టిచ్చింగ్ వీడియో చూస్తున్నట్టయితే ఒకసారి కటింగ్ వీడియోకి వెళ్ళి చూడండి నేను ఎలా కట్ చేశాను లంగా ఎలా కట్ చేశానో ఓకేనా ఫస్ట్ నేను ఒకటేమో పెద్ద ముక్క ఉంటుంది ఆ పెద్ద ముక్క పక్కన రెండు చిన్న ముక్కల్ని మనం ఇలా అటాచ్ చేసుకోవాలి ఓకేనా మళ్ళీ ఇది త్రీ పీసెస్ బ్యాక్ సైడ్ ఇంకో త్రీ పీసెస్ అది సపరేట్గా అటాచ్ చేసుకోవాలి లంగాకి అటాచ్ చేసినట్టు కాకుండా ఫస్ట్ త్రీ పీసెస్ అటాచ్ చేసి ఈ పార్ట్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక త్రీ పీసెస్ అటాచ్ చేసి ఆ ముక్కలు కూడా అటాచ్ చేసేసి ఇది వేరు విడివిడిగా పెట్టుకోవాలి ఎందుకు విడివిడిగా పెట్టుకోవాలంటే మనము ఇప్పుడు రౌండ్గా ఉంటుంది కదా రౌండ్గా ఉండేదాన్ని ఫ్రంట్ పార్ట్ విడిగా తీస్తాము బ్యాక్ పార్ట్ విడిగా తీసి అటాచ్ రెండు అటాచ్ చేస్తామన్నమాట ఇది మెథడ్ బొటిక్స్లో కూడా ఇదే మెథడ్ని ఫాలో అవుతారు అలా కాదని మొత్తము ఒకేసారి అటాచ్ చేస్తారంటే నీకు మీకు నీట్ ఫినిషింగ్ రాదు అంటే చేస్తారు బాగా ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళకే అది బాగా వస్తుందనమాట ఆ మొత్తము అటాచ్ చేసేసిన తర్వాత లో పై పార్ట్ పై పార్ట్ ఒకటి కింద పార్ట్ ఒకటి రెండు కలిపి అటాచ్ చేస్తారు అది ఎక్స్పర్ట్స్కి అయితేనే మాత్రమే బాగా వస్తుంది ఒకవేళ మీకు నీట్ ఫినిషింగ్ అండ్ నీట్గా రావాలి అంటే కనుక మీరు ఇలా చేయండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కే అటాచ్ చేయండి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేసి అప్పుడు సైడ్స్ అనేవి అటాచ్ చేస్తే కనుక మనకి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు మొత్తము కింద పార్ట్ మొత్తము ఫ్రాక్ మొత్తము పక్కన సైడ్స్ అటాచ్ చేసేసి పైన కూడా కుట్లు వేసేసి చేసామంటే కనుక మనకి కొంతమందికి ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కరెక్ట్గా రాదనమాట సో అందుకు నేను ఇలా కుట్టుకుంటారు అసలు మామూలుగా బొటిక్స్లో కూడా ఇదే పని చేస్తారండి ఓకేనా ఒకవేళ ఇది పన్నా లంగా పన్న అనేది తక్కువగా ఉంటుంది అని అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఇంకా పీసెస్ యాడ్ చేసుకోండి కలీ టైప్ కలీ కలీస్ ఉంటాయి కదా ఆ కలీస్ టైప్ యాడ్ చేసుకొని కట్ చేసుకొని కుట్టుకోవాలి అప్పుడు మనకి పన్నా కూడా లైనింగ్ పన్నా కూడా పెద్దగా వస్తుంది లైనింగ్ అనేది ఏంటంటే పన్నా అంటే గేర్ అండి గేరు ఎక్కువ రావాలంటే కనుక అలా చేయాలి లైనింగ్ పన్నా అనేది మామూలుగా అయితే తక్కువగా ఉంటుంది మనకి కదా సో అందుకని లంగాకి కట్ చేసినట్టు కట్ చేస్తాం మనము ఇప్పుడు నేను ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియోలో ఒక టూ పీసెస్ మనకి ఫ్రాక్ కింద పడతాయి అటాచ్ పడుతుందని చెప్పాను కదా ఆ అటాచ్మెంట్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు జాయిన్ చేసుకున్నానండి ఈ రెండు జాయిన్ చేసుకున్న తర్వాత ఏదైతే మన స్ట్రైట్గా ఉన్న సైడ్ ఉందో ఆ స్ట్రైట్గా ఉన్న సైడ్ మాత్రమే అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూసారా ఇక్కడ కూడా స్ట్రైట్గా ఉంది కదా సో ఇక్కడ కూడా స్ట్రైట్గా ఉంది సో ఈ స్ట్రైట్గా ఉన్న పీసుల దగ్గర మనము ఇక్కడ క్లాత్ అనేది ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఏదైనా సరే అండి ఒక టైలర్కి ఉండాల్సిన లక్ష్యం లక్షణం ఏంటంటే ఏదైనా తక్కువ అయితే దాన్ని పీసెస్గా ఎలా అటాచ్ చేసి కుట్టుకోవాలి అది నేర్చుకుంటే ఒకటి చాలండి మీరు ఈజీగా అన్ని ఇంట్లోనే కుట్టుకోవచ్చు అయ్యో ఇది తక్కువైంది ఫస్ట్ మీరు టెన్షన్ పడద్దు ఏదైనా తప్పు చేస్తే టెన్షన్ పడకుండా ఎలా చేస్తే అది కరెక్ట్గా వస్తుందో పీసెస్ అటాచ్ చేస్తే కరెక్ట్గా వస్తుందా అనేసి మీరు ఆలోచించి కుట్టుకోవాలి ఓకేనా ఫస్ట్ మీరు టెన్షన్ పడకుండా ఎలా చేస్తే వస్తుందో అది ఆలోచించాలి ముందు టైలర్కి ఉండాల్సిన లక్షణం అయితే ఇదేనండి ఏదైనా తక్కువ అయితే అటాచ్ చేసి కుట్టడము ఏదైనా తప్పు చేస్తే దాన్ని రికవర్ ఎలా చేసుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి నేను మధ్య మధ్యలో కొన్ని టిప్స్ అనేవి చెప్తూ ఉంటాను సో మీరు అవి స్కిప్ చేయకుండా మిస్ కాకుండా చూస్తుంటే మీకు అర్థమవుతుంది చూసారు కదా నేను కింద ఇలా అటాచ్ చేశాను అనమాట కింద ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని కూడా వేరు చేయాలి అంటే నేను చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేరు వేరుగా ఉండాలి అని సో ఫ్రంట్ పార్ట్ వేరే ఉండాలి బ్యాక్ పార్ట్ అనేది వేరే ఉండాలి నేను ఇలా క్లాత్ అనేది తక్కువైన తర్వాత అటాచ్ చేసుకున్న తర్వాత ఈ రెండు పీసెస్ నేను విడదీశాను అనమాట ఇప్పుడు మనకి టూ పార్ట్స్ అయ్యాయి ఈ లాంగ్ ఫ్రాక్ అనేది మనకి ఇప్పుడు మొత్తం కలిపి రాలేదు మొత్తం మనకి ఇప్పుడు ఇవి టూ పార్ట్స్ అయ్యాయి ఓకేనా టూ పార్ట్స్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా సరే ఇంకా మనకి లాంగ్ ఫ్రాక్ ఇప్పుడు కింద పార్ట్ పనిలేదు ఇప్పుడు ఇప్పుడల్లా పై పార్ట్ అయిపోయిన తర్వాతనే దాంతో పని సో మీరు దాన్ని పక్కన పెట్టేసేయండి ఇంకా పై పార్ట్కి వచ్చేసి మనము ఫస్ట్ ఇలా నేను షేప్ ఏది కట్ చేయలేదండి మామూలుగా అంటే లైనింగ్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇంకా వదిలేసాను దీన్ని షేప్ ఏం కట్ చేయకుండా తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలని ఓకేనా నేను ఫస్ట్ ఇక్కడ కింద ఫ్యాబ్రిక్ వచ్చేసి మెయిన్ సైడ్ అంటే నార్మల్ సైడ్ ఉందండి తిరగల సైడ్ లేదు నార్మల్ సైడ్ మీద లైనింగ్ పెట్టేసి ఇలా కుట్టుకుంటున్నాను ఫస్ట్ నెక్ వరకు కుట్టుకుంటున్నాను ఫస్ట్ నెక్ వర్క్ కుట్టేసి తర్వాత మీరు ఎప్పుడైనా సరే నెక్స్ అనేవి మనము పైపింగ్ చేసుకోవాలి అని అంటే కనుక కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మనకి నీట్గా పర్ఫెక్ట్గా రాదు అంటే కనుక ఇలా నెక్ తిప్పేసుకున్న తర్వాత పైపింగ్ పెట్టుకుంటే కనుక మనకి నీట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఎందుకంటే నీ ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు నీట్గా వచ్చింది కదా మనకి నెక్ నెక్ నీట్గా వచ్చిన తర్వాత పైపింగ్ అనేది చేసుకుంటే ఇంకా బాగుంటుంది అప్పుడు మీకు నెక్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఒకేసారి పైపింగ్ చేయాలన్నా కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చేయలేరు తర్వాత నేను లైనింగ్ అనేది అటాచ్ చేసేసాను అండి ఎక్స్ట్రాలో ఉన్నా కట్ చేసేసాను తర్వాత నెక్ నెక్ తిప్పడం అయిపోయింది తర్వాత ఇలా సగానికి ఫోల్డ్ చేసుకున్నాను మనము ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనము టక్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా షోల్డర్కి మధ్యలో షోల్డర్కి మధ్యలో ఇలా ఫోల్డ్ చేసేసి ఫోల్డ్ చేసి ఎక్కడైతే మనకి మధ్యలో పార్ట్ వస్తుందో దాన్ని మనము అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మనము టక్స్ అనేవి వేసుకోవాలి టక్స్ వేసుకున్న తర్వాత మనం పైపింగ్ చేసుకునే విధానం చూద్దాము టక్స్ కూడా వచ్చేసి మనకి ఎలా రావాలంటే పైనుంచి వస్తు తు వస్తూ కిందకు వచ్చేసరికి కోపుగా రావాలండి అసలు అనేది వంకర పోకూడదు వంకర పోయిందంటే కనుక మనకి టక్స్ నీటుగా రానట్టే పైన కోపుగా లేకపోయినా రౌండ్గా వచ్చిన మనకి టక్స్ అనేవి నీటుగా రానట్టే ఇలా నీటుగా వేసుకోవాలి ఏదైనా సరే పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక నా టిప్స్ ఫాలో అయితే చాలండి నేను ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క టిప్ని చెప్తా ఉంటాను సో అవన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి సో మీరు స్కిప్ చేయకుండా చూడటమే చేయాలి ఇక్కడ నేను క్రాస్ కా క్రాస్గా ఉన్న పీస్ తీసుకున్నాను డబల్ ఫోల్డ్ చేశాను డబల్ ఫోల్డ్ చేసి మెయిన్ క్లాత్కి పెట్టి అటాచ్ అనేది చేసుకుంటున్నాను ఇలా డబల్ ఫోల్డ్ చేసి మెయిన్ క్లాత్కి పెట్టి అటాచ్ చేసుకున్న తర్వాత మనము చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టాలి టక్స్ పెట్టేటప్పుడు మాత్రం ఒకటి గుర్తుంచుకోవాలి మనం ఏదైతే కుట్టు వేసామో ఆ కుట్టుకి జారి మనం అక్కడ కుట్టుకి లోపల బయట కానీ లోపలికి కట్ చేసామంటే గనక మనకి నెక్ దగ్గర హోల్ అనేది పడిపోతుంది ఓకేనా ఇది మాత్రం టక్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి కుట్టు బయటే పెట్టాలి కానీ కుట్టు లోపలికి పెట్టద్దు ఓకేనా అందుకని మీరు ఏం చేస్తారంటే సిజర్ని ఇలా తీసుకొని సిజర్ని ఇలా తీసుకొని మన చివర్లు ఉంటాయి కదా చివరి కోపుల దగ్గర మనం ఇలా పట్టుకొని పెట్టుకున్నామంటే అదే టక్ అనేది పడిపోతుంది సిజర్తో ఇలా చేయలేమంటే కనుక మనకి ఇంకొక సిజర్ ఉంటుంది ఇలా టక్స్కి కానీ కొంచెం చిన్నది మనకు అది యూజ్ అవుతుంది ఓకేనా వాటితో పెట్టుకోండి ఇక్కడ నేను తర్వాత సన్నగా పైపింగ్ అనేది ఎలా ఉండాలంటే మనకి సన్నగా రావాలి సన్నగా రావాలి అంటే కనుక మీరు తిప్పేటప్పుడే సన్నగా రావాలి సమానంగా రావాలి సో తిప్పేటప్పుడే మీరు జాగ్రత్తగా తిప్పుకోవాలి సమానంగా రావాలంటే చూసుకొని జాగ్రత్తగా లేట్ అయినా పర్వాలేదు ఒకవేళ కుట్టు తప్పు వస్తే ఎప్పదీసైనా పర్వాలేదు చేయాల్సిందే ఎందుకంటే మనకి అప్పుడే ఇప్పుడు ఇప్పే కొద్ది మనం చేసే కొద్దీ మనకి మనలో ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఇప్పుడు మనం చేయకుండా అసలు కుట్టిప్పదీయకుండా ఉండ ఉండాలి అని అంటే గనక అది కుదరని పని రాకపోతే కుట్టిప్పదీయాల్సిందే మళ్ళీ మళ్ళీ చేయాల్సిందే అప్పుడే మనకి మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇప్పుడు ఎవరైనా ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా స్టార్టింగ్లో రాని వాళ్ళే స్టార్టింగ్ నుంచి ఎక్స్పీరియన్స్గా రా చేయడానికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ రావడానికి ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేసి ఉంటారనే విషయం మీరు మర్చిపోకూడదు ఓకేనా మీరు ఏదైనా సరే ప్రాక్టీస్ అనేది మనకి ముఖ్యం మనకేం లేదండి ఇప్పుడు మన ఇంట్లో అమ్మలు అమ్మలు ఉంటారు కదా అమ్మ శారీస్ పాతవైపోతాయి కదా ఆ పాత వాటితో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవి చేయండి దాంతో బ్లౌజ్ కుట్టాలనుకుంటున్నారా లాంగ్ ఫ్రాక్ కొట్టాలనుకుంటున్నారా ఏం కుట్టాలనుకుంటే అవి వాటితో కుట్టుకుంటూ వస్తున్నారంటే కనుక మీకే ఎక్స్పీరియన్స్ వస్తుంది క్లాత్స్ కొనే చేయాలని ఏమైనా ఉందా అండి క్లాత్స్ కొని చేయాలని లేదు వాటితో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఇలా వీడియోస్ చూస్తూ ఒక ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఓన్ క్లాత్ తీసుకొని కుట్టుకోండి ఎవ్వరు చేసినా అదే చేస్తారు సో నేను ఇందుకేనండి కొన్ని కొన్ని టిప్స్ అనేవి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి ఈ టిప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి ఓకేనా నేను ఇక్కడ లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకున్నాను ఇందాక సేమ్ మనం ఏదైతే బోట్ నెక్కి చేసుకున్నామో వెనకాల మనం ఈ షేప్ ఉంది కదా ఈ షేప్కి కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలండి ఇలా షేప్ అనేది లైనింగ్ తిప్పడం వల్ల మీకు నీట్గా వస్తుంది ఎందుకంటే మనం ఫస్ట్ కుట్టేటప్పుడు తిప్పేసేటప్పుడు నీట్గానే వస్తుంది ఎవరికైనా సరే కాకపోతే కుట్టు షేపులో మనం ఫస్ట్ కుట్టేటప్పుడు సేమ్ అదే షేప్లో కుట్టేటట్టుగా చూసుకోండి ఓకేనా ఇక్కడ మన కర్వ్ దగ్గర ఉంటుంది కదా ఆ కర్వ్ దగ్గర కొంచెము డ్రైవర్ కానీ ఏదైనా పుల్ల కానీ ఏదైనా సరే కొంచెం పెట్టి ఎక్కువగా అనకండి మళ్ళీ క్లాత్ చినిగిపోయే అవకాశం ఉంది ఎక్కువగా గట్టిగా అనకుండా చిన్నగా అనుకుంటే కనుక మనకి క్లాత్ అనేది చినకుండా ఉంటుంది ఓకేనా ఆ షేప్లో రావాలంటే కనుక చూసారు కదా సేమ్ షేప్ ఎలా వచ్చిందో తర్వాత సేమ్ ఇలా పైపింగ్ అనేది మనం చేసుకోవాలి మనం పైపింగ్ ఇందాక ఎలా అయితే డబుల్ ఫోల్డ్ చేసి క్లాత్ అనేది నేను క్రాస్గా కట్ చేశాను క్రాస్గా కట్ కట్ చేయడం కూడా నేను బ్లౌజెస్లో సార్లు చూపించాను క్రాస్ ఒకసారి నా ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చూడొచ్చు క్రాస్గా కట్ చేసిన తర్వాత డబల్ ఫోల్డ్ చేసి క్లాత్ని ఇలా అటాచ్ అనేది చేసుకుంటున్నాను ఓకేనా ఇలా అటాచ్ చేసిన దాన్ని నేను మళ్ళీ చిన్నగా డ్రైవర్తో చిన్నగా అనాలి డ్రైవర్తో చిన్నగా షేప్ వచ్చేటట్టుగా చూసుకొని పైపింగ్ని మనము మళ్ళీ వెనక్కి అనేది తిప్పేయాలి సన్నగా వచ్చేటట్టు కుట్టుకోవాలి మొత్తము పైపింగ్ ఏం లేదండి పైపింగ్ ఏం చేస్తారంటే పైపింగ్ రావాలి అని అంటే కనుక మీరు మన ఏదైనా మనం బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా మన అదే టూ బై టూ ప్లీ పీసెస్ ఉంటాయి కదా ఆ టూ బై టూ పీసెస్ని నెక్స్ కట్ చేయండి ఫస్ట్ నెక్స్ నార్మల్ నెక్స్ కట్ చేసి నార్మల్గా నెక్స్ కట్ చేసి దా వాటితోటి పైపింగ్ అనేది మనం అక్కడి నుంచే నేర్చుకోవాలి సేమ్ షేప్స్లో నెక్స్ అనేవి అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి అది బిగినర్స్ బిగినర్స్ నేర్చుకునే పద్ధతి ఓకేనా లేదా కాటన్ క్లాత్స్ కాటన్ క్లాత్స్ మీద మామూలుగా మన ఏదైనా కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా ఆ కాటన్ క్లాత్స్ మీద నెక్స్ట్ షేప్స్ అనేవి కట్ చేసేసుకొని దాటి మీద పైపింగ్ అనేది ప్రాక్టీస్ చే ప్రాక్టీస్ చేయాలి తర్వాత మనము షోల్డర్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి సేమ్ అండి పాప అది కూడా ఇంతే చేసేసుకోవాలి పాపది కూడా చేసుకున్న తర్వాత పాపది కూడా చేసుకోవాలి చేసుకొని పెట్టుకోవాలి షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత మనం హ్యాండ్ అనేది సేమ్ అండి లైనింగ్ తిప్పేస్తున్నాను నేను ఇందాకట్లాగానే ఇలా లైనింగ్ అనేది తిప్పేసి మళ్ళీ పైన ఒక కుట్టు వేసేసి మళ్ళీ బ్యాక్ సైడ్ మనము లైనింగ్ అనేది మెయిన్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ మధ్యలో ఒక టక్ పెట్టేసుకొని మనకి ఫ్రంట్ ఎడ్ సైడ్ వస్తే ఫ్రంట్ ఎడ్ సైడ్ వస్తే అటు సైడ్ మనము కర్వ్ అనేది తీసేసుకోవాలి ఇంకొకటి ఫ్రంట్ లోతు తీసేటప్పుడు ఖర్చు చూసుకోకూడదు ఖర్చు వదిలేసి లోతు అనేది తీసుకోవాలి ఖర్చు చూసుకోకుండా లోతు అనేది తీసుకోవాలి ఓకేనా నేనేంటంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పేసి స్టిచ్చింగ్ అప్పుడు ఫ్రంట్ లోత్ అనేది ఫ్రంట్ ఎటు వస్తే అటు సైడ్ ఒకేసారి కట్ చేసేసుకొని పెట్టుకోవండి అని చెప్తున్నాను కానీ మనకి ఏదైతే మనం ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చుని మనము వదిలేసి టూ ఇంచెస్ పెట్టుకుంటే టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెట్టుకుంటే త్రీ ఇంచెస్ వదిలేసి మనము ఫ్రంట్ లోతు అనేది తీయాలి ఇది మాత్రం మర్చిపోకూడదు హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా పెట్టుకొని రెండు రెండు సైడ్లు సమానంగా వచ్చాయా లేదా కింద సమానంగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి సమానంగా లేకపోతే హ్యాండ్ చూసుకోండి హ్యాండ్ చెక్కింగ్ చూసుకోండి హ్యాండ్ అటాచ్ దగ్గరే పోతుంది మొత్తము హ్యాండ్ అటాచ్ దగ్గరే ఒకటేమో కిందకి ఒకటేమో పైకి అటాచ్ చేయడం వలన అలా జరుగుతుందనమాట హ్యాండ్ అటాచ్ చూసుకొని ఏదో ఎక్కడైనా తక్కువ వచ్చిందనుకోండి ఎక్కడైనా ఎక్కువ వచ్చిందనుకోండి ఎక్కడైతే ఎక్కువ వచ్చిందో అక్కడ హ్యాండ్ అటాచ్ మళ్ళీ చేయండి ఓకేనా అప్పుడు మనకి ఎగుడు దిగుడు అనేది రావు తర్వాత నేను ఇక్కడ మన పాపది కూడా మొత్తం లైనింగు నెక్స్ కుట్టేసుకున్నాను నెక్స్ కుట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ మనం నెక్ కొంచెం లోతు ఎక్కువ తీశాను పాపది త్రీ ఇంచెస్ కన్నా ఎక్కువ పెట్టాను సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే మామూలుగా డోరీస్ ఉంటాయి కదా ఆ డోరీస్ డోరీస్ తీసుకొని డోరీస్ అంటే అదే మన బ్లౌజ్కి వెనకాల పెట్టుకుంటాం కదా ఆ డోరీస్ తీసుకొని ఇలా మూడు ఒకటే ముప్పి ఫస్ట్ పింక్ చేశాను తర్వాత గ్రీన్ పెట్టాను మళ్ళీ తర్వాత పింక్ పెట్టేసి ఈ ఇక్కడ నేను అటాచ్ అనేది కొంచెం చేసుకుంటున్నాను ఇక్కడ ఈ డిజైన్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని పెట్టేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ షోల్డర్స్ జాయిన్ చేసి మళ్ళీ హ్యాండ్స్ అనేవి పాపదానికి కూడా సేమ్ ఇదే విధంగా అటాచ్ అనేది చేసుకోవాలి తర్వాత మనము ఈ షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మామూలుగా కుచ్చిళ్ళు అనేవి పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ డబల్ ఫోల్డ్ చేశాను క్లాత్ని పింక్ కలర్ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసి ఫస్ట్ ఒక కుట్ అనేది నార్మల్గా వేసేసుకున్నాను డోరీ టైప్ కాదు నార్మల్గా కుట్టు వేసేసుకున్నాను డబల్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్న దాని మీద నేను కుర్చీళ్ళు అనేవి పెట్టుకుంటున్నాను కుర్చీళ్ళు వచ్చేసి మనకి బాగా అంటే బాగా రావాలన్నమాట కుర్చీళ్ళు ఎలా అంటే క్లాత్ మీద క్లాత్ ఎక్కువగా ఫోల్డ్ చేయాలి అంటే కుర్చీ మీద కుర్చీళ్ళు ఎక్కువగా ఫోల్డ్ చేస్తేనే అవి మనకి నుంచొని ఉంటాయి అన్నమాట సో ఇలా మనకి కుర్చీళ్ళు నుంచొని పెట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్కి అటాచ్ చేసేసుకోవాలి ఇలా హ్యాండ్ మొత్తము అటాచ్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ మొత్తము అటాచ్ చేసేసుకోవాలి ఇలాగా తర్వాత మనము ఇప్పుడు ఏదైతే పెద్ద ఫ్రాక్ ఉందో ఆ పెద్ద ఫ్రాక్కి కూడా మనము ఏం చేయాలంటే ఇవి ఇలా షేప్ అనేది అంబరిల్లా కటింగ్ మనం అంబరిల్లాకి ఎలా అయితే షేప్ పెడతామో సేమ్ అదే విధంగా డబల్ ఫోల్డ్ చేసి మనకి హ్యాండ్ హ్యాండ్కి కింద ఎంతైతే లూజ్ ఉందో హ్యాండ్ కింద ఎంతైతే లూజ్ ఉందో అంత వచ్చేటట్టుగా చూసుకొని పెట్టుకోవాలి నేను ఆల్రెడీ మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసాను ఇలా డ ఇలా ఫోల్డ్ పెట్టుకోవాలి మనము ఇలా ఫోల్డ్ పెట్టుకొని ఇక్కడ హ్యాండ్ అనేది పెట్టండి మనం ఏదైతే హ్యాండ్ కుట్టుకున్నామో ఆ హ్యాండ్ కింద లూజ్ ఎంత ఉందో కుట్టుకొని ఇలా నాలుగు నాలుగు మడతల మీద ఇలా పెట్టుకొని కట్ చేసేసుకొని కుట్టుకోవాలి బెల్ స్లీవ్స్ అండి బెల్ స్లీవ్స్ ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా మళ్ళీ దేనికి దానికి విడదీసిన తర్వాత వీటికి లైనింగ్ అనేది అటాచ్ చేయాలి సేమ్ అంబరిల్ల ఫ్రాక్ ఏ విధంగా అయితే మనం మడత పెడతామో అలా పెట్టి మనం ఏదైతే హిందక హ్యాండ్ కుట్టాం కదా హ్యాండ్ చివర లూజ్ ఎంత ఉందో చూసుకొని ఆ లూజుని మనం ఇక్కడ పెట్టుకోవాలి ఏదైతే ఫోర్ ఫోల్డ్స్ చేసామో ఆ ఫోర్ ఫోల్డ్స్ దగ్గర ఫైవ్ ఇంచెస్ వస్తే ఫైవ్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ వస్తే సెవెన్ సెవెన్ ఇంచెస్ పెట్టేసుకొని షేప్ కట్ చేసేసుకొని రౌండ్గా కట్ చేసేసుకోవాలి అంతే మనం లాగే బెల్ స్లీవ్స్ ఇలా చేసుకొని కుట్టుకోవాలి ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మనము ఇప్పుడు ఈ చివర్లు ఉంటాయి కదా ఈ చివర్లు మనము మడత పెట్టుకొని కుట్టుకోవాలి కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకొని మడత పెట్టుకొని కుట్టుకోవాలి ఇలా లైనింగ్ అటాచ్ చేసి మడత పెట్టుకొని కుట్టుకోవాలి నేను అంబరిల్ల ఫ్రాకు ఇదే విధంగా కాదండి ఇంకా టూ మీటర్స్ క్లాత్స్ తోటి త్రీ మీటర్స్ క్లాత్స్ తోటి కూడా అంబరిల్ల ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి శారీస్ తోటి డిజైన్ వచ్చిన సైడు బ్యాక్ సైడ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు కంపల్సరీగా వీడియో అనేది పోస్ట్ చేస్తాను కానీ ఒక్కటే మీరు చేయాల్సిందల్లా నన్ను సపోర్ట్ చేయడము అండ్ ఎంకరేజ్ చేయడము మీరు నేను పెట్టే వీడియోకి మీరు కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ప్లీజ్ మీరు లైక్ కామెంట్ అలా చేస్తూ షేర్ చేస్తూ ఉండండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నాకు కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం అయితే అది ఒక్కటే నచ్చితే మాత్రం లైక్ మాత్రం మర్చిపోవద్దు ఇలా లైనింగ్ అనేది మనం అటాచ్ చేసిన తర్వాత మనము ఏదైతే స్లీవ్స్ ఉన్నాయి కదా ఆ స్లీవ్స్కి కింద ఇలా అటాచ్ చేసేసుకోవాలి చూసారు కదా సేమ్ సరిపోయింది మీకు ఇవి ఇంకా ఎక్కువ లెంత్ కావాలనుకుంటే ఎక్కువ లెంత్ కూడా పెట్టుకోవచ్చు నేను టూ సైడ్స్ అవి అటాచ్ చేసేసుకున్నాను అటాచ్ చేసుకున్న తర్వాత కింద మన లైనింగ్ చెప్పాం కదా ఆ లైనింగ్ కూడా మనము అది కింద ఫ్రాక్ లైనింగ్ మెయిన్ పీస్ అటాచ్ చేసేసుకోవాలి చూసారు కదా అది లంగా టైప్ వచ్చింది కింద పీస్ కూడా నేను అటాచ్ అనేది చేసేసుకుంటున్నాను ఇలా నేను టూ పీసెస్ లైనింగ్ అనేది అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ పార్ట్కి మనము ఇలా లైనింగ్ మెయిన్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి కింద పార్ట్ వచ్చేసి నార్మల్ సైడ్ ఉండాలి పైన పార్ట్ వచ్చేసి మనకి తిరగలు తిప్పి ఇలా అటాచ్ చేసేసుకోవాలి టూ సైడ్స్ సేమ్ ఇదే విధంగా అటాచ్ అనేది చేసుకోవాలి అలాగే మనము ఫ్రంట్ ఎంత అయితే చే అటాచ్ చేస్తామో అంటే ఇప్పుడు ఒక సైడ్ ఎలా అయితే ఎంత ఎంత ఖర్చు అయితే అటాచ్ చేస్తామో సేమ్ బ్యాక్ సైడ్ కూడా అంతే ఖర్చుతో అటాచ్ చేయాలి అప్పుడే మనకి ఫ్రాక్ అనేది ఎగురు రాకుండా ఉంటుంది ఓకేనా తర్వాత నేను రెండు సైడ్లు అటాచ్ చేయడం అయిపోయిన తర్వాత సైజెస్ చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ మనకి హ్యాండ్స్ ఎంత లూజ్ ఉంది హ్యాండ్స్ దగ్గర ఎంత లూజ్ ఉంది ఆమ్ రౌండ్ ఎంత లూజ్ ఉంది అలాగే మనకి చెస్ట్ ఎంత లూజ్ ఉంది అలాగే నడుము ఎంత లూజ్ ఉంది నడుము ఎంత లూజ్ తీసుకున్న తర్వాత ఫ్రాక్కి ఇంకా చివరి వరకు కుట్టేసుకోవడమే ఇంతేనండి కానీ కాకపోతే ఈ మొత్తము చూసుకొని చూసుకునేటప్పుడు మనము సైన్స్ జాయింట్ చేసేటప్పుడు పిన్స్ అనేవి పెట్టుకోవాలి నేను ఇక్కడ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఓకే కానీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఐ మీన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే పిన్స్ పెట్టుకుంటేనే మనకి ఇక్కడ కింద ఉంది కదా ఇప్పుడు నేను ఎక్కడైతే పాదం ఆపానో ఆ పాదం దగ్గర ఏంటంటే మనము ఒక్కోసారి పైన క్లాత్ వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది కింద క్లాత్ వచ్చేసి కిందకి వస్తుంది సో అలా రాకుండా ఉండాలంటే కనుక కరెక్ట్గా చూసుకొని పిన్స్ పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూసారు కదా అక్కడ వరకు కుట్టేసిన తర్వాత లైనింగ్ తీసేసాను లైనింగ్ తీసేసి తర్వాత ఇక్కడ నార్మల్గా ఈ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఇలానే స్టిచ్ చేస్తారు మామూలుగా తర్వాత లైనింగ్ని స్టిచ్ చేసుకుంటారు రెండు కలిపి చేయకుండా ఇలా స్టిచ్ చేస్తారు ఓకేనా ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అయిపోయింది తర్వాత మనం మెయిన్ క్లాత్ని లోపలికి తోసేసి ఇక్కడ లైనింగ్ వరకు అటాచ్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ సేమ్ ఇదే విధంగా అటాచ్ అనేది చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ మనం అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనము కింద కింద లైనింగ్కి లైనింగ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి పైది కూడా లైనింగ్కి లైనింగ్ లైనింగ్కి లైనింగ్ మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ కింద వచ్చేసి చివర్లు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి నాకు చాలా లెంత్ అయిపోయిందండి వీడియో సో చిన్న పాపది కూడా ఫ్రాక్ అనేది కుట్టేస్ కుట్టేశాను ఫ్రాక్ సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి ఒక లైనింగ్ మాత్రమే మీకు నేను కుచ్చిళ్ళు పెట్టి చూపిస్తాను అని అన్నాను అదేం లేదండి మనము మనకి మెయిన్ క్లాత్ ఎంతైతే లెంత్ ఉంటుందో అంత లెంత్లో వచ్చేటట్టుగా లైనింగ్కి కుచ్చిళ్ళు పెట్టి కుట్టుకోవాలి కుచ్చిళ్ళు పెట్టి కుట్టుకోవాలి అంతే మనకి మామూలుగా అంబరిల పైన క్లాత్ ఎంతైతే లెంత్ ఉంటుందో దానికి సరిపోయేటట్టుగా కొద్ది కొద్దిగా కుచ్చిళ్ళు పెట్టుకొని కుట్టుకోవాలి చిన్న పాపది ఓకేనా ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ క్లిక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి కామెంట్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్ట్ అప్ ఇస్తుంది నేను చేసే వీడియోస్కి ఓకేనా ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళది అయిపోయింది కదా పెద్దవాళ్ళది ఇంక ఇలా లై మెయిన్ క్లాత్ అయిపోయిన తర్వాత లైనింగ్ కూడా సేమ్ ఇదే విధంగా మనము అటాచ్ అనేది చేసుకోవాలి చూసారు కదా మనం తర్వాత మనము ఏదైతే క్లాత్ అటాచ్ చేసేసుకున్న తర్వాత మనము సైజెస్ అనేవి ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు వచ్చిన సైజు కరెక్టా కాదా అనేసి చెక్ చేసుకోవాలి వెనకాల వచ్చేసి మనము డోరీ అనేది పెట్టుకోవాలి ఈ తర్వాత చెక్ చేసుకొని ఇలా పెట్టుకొని కింద వచ్చేసి మనము ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి లేదా పీకో అన్న చేసుకోవాలి ఇక్కడ చూసారే కదా నేను కుర్చీలు పెట్టి చూపిస్తాను అనేసి చిన్న పాపది చిన్న పాపది ఏం లేదండి పైన ఎంత అయితే మనం మెయిన్ క్లాత్ ఎంత లెంత్ ఉంటుందో చిన్న పాపది లోపల కుర్చీలు పెట్టాను అంత లెంత్లో వచ్చేటట్టుగా చిన్న చిన్న కుర్చీలు పెట్టి అటాచ్ చేసి కుట్టేశాను చూసారు కదా ఇలా ఉంది లుక్ వచ్చేసి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్